क्षमापण जीवामोनिचीन करुणामया अम्बुको आराधना अम्बुको अब्राहम इसाकु याकूबु लदेवा मोशे को अन्ना अब्राहम इसाकु याकूबुलदेव मोशे तो अन्नाहु पुन्नानि अल्फायु निवे ओमेगायु अल्फायु निवे ओमेगायु अज्यंता रहितुडवु निवे नानी अज्यंता रहितुडवु निवे नानी घनता महिमा नीके अनि हल्लेलुया गाना चेसेदनु पापा क्षमापण जीवमोनिचीन करुणामय अंदुको आराधना लंदुको पापंबुन जीविंचि नसेंचितिनि लोकंबुनादंचु आसिंचितिनि पापंबुन जीविंचि नसिंचितिनि लोकंबुनादिना येसु निन्नु सर्वशक्तिगल प्रभुवानियु तेलिसिकुंटिनिना येसु निन्नु सर्वशक्ति क्षमापण जीवामोनिचीन करुणामय कृपाकृडवु स्तोत्रारूढवु बहुकीर्तनीयुडवु भक्तिकि आधारभूतुडवु बहुकीर्तनीयुडवु पात्रुडवु समस्त देवतलु कंपेनु महोन्नतुडवु नीवु समस्त देवतलु कंपेनु महोन्नतुडवु नीवु सर्वसृष्टिकर्त सर्वशक्तिमंतुड महिमा स्वरूप देवायहोवा सर्वसृष्टिकर्ता सर्वशक्तिमंतुड महिमा स्वरूप देवायहोवा स्तुतुलकु पात्रुडहु स्तोत्रारूढवु स्तुतुलकु पात्रुडहु परिशुद्ध देवुडवु పదగిన మదైవమా పరిశుద్ధ దేవుడవు నీవే పూజింపదగిన మదైవమా అద్వితీయుడా అక్షయుడా ఆత్మస్వరూప క్రీస్తు యేసు ప్రభువును విశ్వసించుటచే కృపచేతనమ్ము బ్రతికించినావు క్రీస్తు యేసు ప్రభువును విశ్వసించుటచే కృపచేతనమ్ము బ్రతికించినావు స్తుతులకు పాత్రుడవు స్తోత్రార్హుడవు స్తుతులకు పాత్రుడవు నీ వాత్సల్య బాహుళము చొప్పున పాపికి విడుదల కలిగించినావు నీ వాత్సల్య బాహుళము చొప్పున పాపికి విడుదల కలిగించినావు శాంతమూర్తి కరుణా సంపన్నుడు ప్రేమ స్వరూప నిచ్చురగుతా
తండ్రి శాంతమూర్తి కరుణా సంపన్నుడు ప్రేమ స్వరూప నిచ్చుడగు తండ్రి స్తుతులకు పాత్రుడు పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఈ ఉదయ కాలశములో నా తండ్రి మొదటి ఆరాధనలో ఇటు రీతిగా తండ్రి మేమందరం కూడా సంగముగా కూడి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించిన నా తండ్రి కూడి వచ్చిందిగా కూడి వచ్చింది మమ్మల్ని మీరు దీవించండి. నా దగ్గర తెలుగు తండ్రి మేము పాడిన పాటల ద్వారా వచ్చినాం. దేవా పాడిన పాటలు ఉన్న భావాన్ని మా హృదయం అందించుకుని వాటి ప్రకారంగా మాకు ఆత్మీయ జీవితం తండ్రి మేము సరిచేసుకున్నట్లుగా సహాయపడి వేడుకొంచున్నాం. మీ కుమారు యేసుక్రీస్తు మాత్రం మా కొరకే కొలవలసిలో తన ప్రాణాన్ని బలిగా పెట్టిన మా తండ్రి, మాతో మాకు ఆ ప్రాణాన్ని బలిగా పెట్టి ఇదిగో నా తండ్రి మమ్మల్ని పరిశుద్ధిగా పవిత్రులుగా నిర్దోషులుగా చేసిన మీ రక్షణ సంకల్పాన్ని బట్టి నాకు మీకు స్తోత్రాలు. మీ కుమారు యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచక పునరుద్ధరణను మాకు సంగముగా కూడుకునే భాగ్యాన్ని దేవా మీరు మాకు దయచేసి ఇంకా దేవుడి దగ్గరికి కొంచెం రావడానికి ఎందుకో కొంతలో కొంత వెనకడు మంచిది. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుని నుండి దేవుని యొక్క పాటలు మనం గమనిద్దాం. ఈరోజు మనం చదవలసిన అధ్యాయాలు మీరు ఎరిగిన వారు ఉన్నారు. ఏ రోజు ఏ అధ్యాయంలో ఆ సంగతి అడిగినప్పుడు మీరు ఎరిగిన వారు ఉన్నారు. ఈరోజు నా ఆది కాండము 29, 30, 31 అధ్యాయం ఈ మూడు అధ్యాయుల నుండి దేవుని యొక్క వాక్యాన్ని ఈ దినాన ఈ 5 ఆరాధనలో మీతో మరి పంచుకోబోతున్నాను. మొట్టమొదటిగా 29 అధ్యాయంలో నుండి యాకోబు రాహేలును గురించి, అలాగే 29 అధ్యాయం నుండి 2 ఆరాధనలో మ్యారేజ్ టు లేయాను రాచి అంటే లేయాను రాహేలును వివాహం చేసుకున్న విషయాన్ని గురించి, అలాగే 3 వర్తమానంగా 30 అధ్యాయం నుండి యాకోబు లాభాలతో వారు పొందుకునేటక్కడ నిబంధన వారు ఒప్పించుకున్న ఒప్పందాలు, అలాగే 30 అధ్యాయం నుండి యాకోబు ఫలించడం యాకోబు అభివృద్ధి పొందడం అనే దాని గురించి, ఇక 5 ఆరాధనలో 31 అధ్యాయం నుండి దేవుడు యాకోబుతో నీవు తిరిగి నీ దేశముడికి వెళ్ళు అనే సంగతి గురించి చెప్పడానికి వచ్చిన సంగతులు ఈ రోజున మీతో పంచుకోబోతున్నాను. ఈరోజు మరి ఎంతమంది మీరు అప్పుడే 2 వారం వచ్చేసింది, కొత్త సంవత్సరం అయిపోయింది, పాత సంవత్సరం అయిపోయిందండి, అప్పుడే కొత్త సంవత్సరానికి మళ్ళీ వచ్చేసినప్పుడే పాత పడిపోయింది. రైట్, ఎంతమంది వాక్యాన్ని మరి చదువుతున్నారు నాకు తెలియదు. ఈరోజు మనం చదవలసిన అధ్యాయాలు ఆది కాండము 29, 30, 31 అధ్యాయాలు. చదువుదాం ఒకసారి ఈ రోజున మనం వాక్యంలోని సంగతులు గమనిద్దాం. మొదటి వచనం చూద్దాం. యాకోబు వెళ్ళెను అనే మాట మనం చూస్తున్నాం. యాకోబును గురించి మనం చూసినప్పుడు ఆది కాండంలో ఇస్సాకు రిబ్కాల కుమారుడిగా మనం అందరూ కూడా ఎరిగిన వారు ఉన్నాం. ఇస్సాకు రిబ్కాల కుమారుడు ఏషావు యాకోబు,
వీరు కూడా పిల్లలు మన గమనించినప్పుడు ఎలాగన వారు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గర వారు పెరిగారో ఏ విధమైన కార్యములు వారు జరిగించారో గడిచిన అధ్యాయాల్లో కంటే మనము ఎరిగిన వారం ఉన్నా కూడా అసలు యాకోబు బయలుదేరడం ఏంటి, యాకోబు తూర్పు దేశంలో తూర్పు జొన్న దేశం వెళ్ళడం ఏమిటి, ఈ సందర్భాలు ఒకటి మీకు తెలుసో తెలియకపోయినా కొన్ని విషయాలు మీతో మాట్లాడి త్వర త్వరగా ఈ అధ్యాయంలో కొన్ని సంగతులు మీతో మాట్లాడుకుంటున్నాను. జాగ్రత్తగా మీరు గమనించగలిగితే యాకోబు బయలుదేరి వెళ్ళాడు. ఈరోజు మన జీవితంలో కూడా పిల్లరా మనం అనేక చోట్ల మనం ప్రయాణం చేస్తూ వెళ్తున్నాం, కానీ యాకోబు వెళ్ళే ప్రయాణం ఎటువంటి ప్రయాణమో ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే మనము అంతకుముందు జరిగిన సందర్భం ఏంటో మనం అందరం కూడా బాగా ఎరిగిన వారు ఉన్నాం. ఇస్సాకు తన కుమారుడైన ఏషావును దీవించడానికి మనం ఎరిగిన వారు ఉన్నాం. ఏషావును నీవు నా కొరకు వేటాడి మాంసము తీసుకున్నదా, నేను నిన్ను దీవిస్తానని ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏషావుతో చెప్పడం జరుగుతుంది. వెళ్ళాడు వేటాడడానికి వెళ్ళాడు. ఈలోపుగా ఇస్సాకు యొక్క భార్య అయిన రిబ్కా ఏషావును దీవించడానికి కలిగి ఉన్న ఆలోచనను ఎరిగింది. తన చిన్న కుమారుడైన యాకోబును పిలిపించి ఇదిగో నీ అన్నయ్యని ఏషావును ఇదిగో నీ తండ్రి ఇస్సాకు దీవించబోతున్నాడు, కాబట్టి నీ అన్న కంటే ముందుగా ఇదిగో నీవు ఆ దీవెన పొందడానికి నువ్వు త్వరగా మందలోకి వెళ్ళి ఒక పుట్టినుడు తీసుకుంటా అని చెప్పి అక్కడ సిద్ధము చేసి ఏషో అక్కడ యాకోబులకు గర్భములు కలుగు. అక్కడ రెండు జనపదము నుండి కడుపు నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైనను. పెద్దవాడు చిన్నవానికి ఏమవుతాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. అంటే దేవుడికి ప్రవచనాన్ని దేవుడికి లేఖనాన్ని మనం చూసినప్పుడు పెద్దవాడు చిన్నవానికి దాసుడగునేటి ఆ మాటని మనము ఈ సందర్భంలో మనం ఎరిగిన వారు ఉన్నాం. అయితే తల్లిగా రెప్పుక ఈ కుమారుడు తన కుమారుడిని యాకోబునకు, ఇద్దరు కూడా తన కుమారులే, ఇద్దరు కూడా తన కడుపును పుట్టిన కుమారులే. అయితే పిల్లలు మీరు గమనించగలిగితే యాకోబును పిల్లల రెప్పుక దేవుని యొక్క ప్రణాళికలో దేవుడికి ప్రణాళిక దేవుడికి ఉద్దేశం ఏముంది, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవ్వాలి. కాబట్టి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి రిబ్క మరి ఏషావుకు రావలసిన దీవులను యాకోబునకు వచ్చినట్లుగా ప్రయత్నం. ఏషావు వచ్చాడు, ఏషావు వచ్చి తన తండ్రి దగ్గర నుండి దీవులను ఆశీర్వాదాలను తీసుకుని వెళ్ళిపోయిన తన తమ్ముడైన యాకోబు మీద కోపగించుకున్నాడు. ఈ చరిత్ర అంతా కూడా ఒక మీలో చాలా మంది జరిగిన వారు ఉన్నారు. అయితే ఉదయ కాలశ్రమలో పిల్లల ఈ మాటలు వింటున్న మీరు నేను కూడా ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో తెలియజేయబడుతున్న ఈ మాట ఈరోజు మన ఆత్మీయ జీవితాలని చాలా చక్కటి రీతిగా మనల్ని సరిచేయగలగాలి. అయితే దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశాన్ని జనమో ప్రతిష్ఠించాలని ప్రవక్త నిర్మేళతో దేవుడు సాధిస్తున్న మాట మనం ఎరిగిన వారు. దేవుడికి ఉద్దేశము దేవుడికి ప్రణాళిక దానిని అనుసరించి రిబ్క యాకోబును యాకోబు దీవించబడడానికి సహకరించదనే విషయాన్ని తన దీని గురించి చాలా మంది అనేక రకాలుగా మాట్లాడుతుంటారు. కానీ 25 అధ్యాయం వెళితే 25 అధ్యాయంలో ఆమె విన్న మాట అనగా యెహోవా ఆమెతో ఇట్లా 25 అధ్యాయం 22 వచనంలో దేవుడు రిబ్కాతో ఏమన్నారు, దాసుడగుననే మాట ఆమె విన్నది, ఆమెకు జ్ఞాపకం ఉన్నది. కానీ దేవుడికి మాటను నెరవేర్చడానికి పిల్లరా ఇస్సాకైతే ఒకవేళ దేవుడికి మాటను మర్చిపోయాడేమో గానీ రిబ్కా మాత్రం దేవుడికి మాటను మర్చిపోలేదు. కాబట్టి పెద్దవాడు కదా అని లోకరీతిగా పెద్దవాడిని దీవించడానికి ఇస్సాకు సిద్ధపడితే తల్లి అని రిబ్కా అలా కాదు, నా దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే పెద్దవాడు చిన్నవానికి దాసుడగాలి, చిన్నవానికి దాసుడ. అయితే 29 వచనాల సంగతి మనకు తెలియాలంటే యాకోబు బయలుదేరి వెళ్ళాడంటే తూర్పు జనుల దేశం వెళ్ళాడంటే ఎందుకు వెళ్ళారు, ఎందుకు బయలుదేరాడు అనే ఒక రీజన్ ని మనం ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎందుకు బయలుదేరవలసి వచ్చిందో ఇప్పుడు మనం ఆలోచన చేస్తాం. ఎందుకు బయలుదేరుతున్నాడు, ఇప్పుడు తన అన్నకు రావాల్సిన దీవెనలను ఏమైంది తను పొందుకున్నాడు. ఏమైంది అంటే 26 అధ్యాయంలో 27 మనం గమనించినప్పుడు 27 అధ్యాయం 41 వచనంలో చూస్తే 27 అధ్యాయం 41 వచనంలో తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏషావు అతని మీద పగపట్టాను, మరి ఏషావు నా తండ్రిని గుర్చిన దుఃఖదినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదనుకొను. అలాగే ఏషావు కూడా తెలియదు దేవునికి ప్రణాళిక దేవునికి ఉద్దేశం. అంటే దేవునికి ఉద్దేశాలు మనం ఆలోచన చేస్తే మరి పెద్దవాడే కదా దీవెన పొందాలి, మరి ఎందుకు దేవుడు
దేవుడు పక్షపాతం చూపిస్తున్నాడు, ఎందుకు దేవుడు చిన్నవాడికి దీవెన రావాలని ఎందుకు దేవుడు ఆలోచన చేస్తున్నాడు అంటే, ప్రియులారా గమనించగలిగితే వాక్యం మనం ఎరిగిన వారు ఉన్నాం. దేవునికి ఏదైనా చెప్పడానికి మనం ఎంతటి వారం అండి. కాబట్టి దేవుడికి ఉద్దేశం, దేవుడికి ఆలోచనలు ఈ రోజున ఎదుగక ఈ రోజున మనము అనేక రీతులుగా దేవుడి వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నాం మన జీవితంలో. మరి గడిచిన కాలవంతట్లో కూడా నీవు దేవుడి వాక్యము ఎరుగక, దేవుడి వాక్యము నీకు సరిగా నీకు ఉపదేశించబడక ఎన్ని పొరపాట్లు చేసావో ఇప్పుడైనా నువ్వు సరిదిద్దుకోగలరా. ఇస్సాకు తప్పు చేస్తున్నాడు, పెద్ద కుమారుడు ఏషావును దీవించడానికి సిద్ధపడుతున్నాడు, దేవుని యొక్క ఉద్దేశం తెలియక. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఏ కార్యం చేయాలన్నా అది దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడవాలి. రిబ్క అదే చేసింది. రిబ్క నువ్వు పెద్దవాడు చిన్నవాడికి దాసురంగా ఏంటి, ఆ దేవుడు వారు గర్భంలో ఉన్నప్పుడే ఆ దేవుని ద్వారా ఆమె ఆజ్ఞ దేవుని ద్వారా ఆమె తెలుసుకున్నది. దానిని చివరికి పిల్లలు గమనించినప్పుడు వారు పెద్దవాళ్ళే, నువ్వు ఒక వారంలో గడిచిన వారంలో చెప్పిన ప్రసంగానే మన వాక్యాన్ని మనం మర్చిపోతుంటే, పిల్లలు గమనించండి, రిబ్క తను గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె నెల నిండి ఉన్నప్పుడు దేవుడు ఆమెతో చెప్పిన మాట, ఇదిగో రెండు జనపదం నుండి గర్భములో కలవు, రెండు జనపదము నీ కడుపులో ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని. అక్కడ మీరు నేను చెప్పే మాటలు కాదు, మీరు 22 నుంచి చూస్తే యెహోవా ఆమెతో ఇట్లేనే అంటున్నారు. గర్భవతిగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఆమె తన బిడ్డలు పెద్దవారైనప్పుడు. ఇప్పుడు ఏషావుకి అర్థం కాదా, ఇస్సాకుకి అర్థం కాదా దేవుని ప్రణాళిక. ఇప్పుడు ఏషావు తన తమ్ముడైన యాకోబును చంపివేద్దాం అనుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో తల్లి ఏమంటుందో చూద్దాం. 42:27-42 రిబ్క తన పెద్ద కుమారుడిని ఏషావు మాటలను గూర్చి వినప్పుడు ఆమె తన చిన్న కుమారుడిని యాకోబును పిలువనిప్పి అతనితో ఇట్టాను, ఇదిగో నీ అన్నయ్యని ఏషావు నుండి చంపేదని చెప్పి. ఆలోచించే వాడికి చెబితే అర్థం చేసుకుంటాడు, కానీ ఆవేశంతో ఉన్నవాడికి ఎన్ని మాటలు చెప్పినా అర్థం. ఏషావు కూడా ఆవేశం ఉన్నాడు, నాకు రావాల్సిన దీవెనలు నా తమ్ముడికి వెళ్ళిపోయినాయని చెప్పి ఆ ఆవేశంతో ఉన్నాడు. అటువంటి ఆవేశపూర్తిమైన తన చిన్న కుమారుడిని యాకోబు క్రీస్తుని సైతం అసూయ పడేటంత గొప్ప ధనవంతుడు అయ్యాడండి సార్. అటువంటి అంత తండ్రికి ఉన్న ఆ ధనమంతా కూడా విడిచిపెట్టి కేవలం తల్లి మాటను పట్టుకుని అతను వెళ్ళిపోయాడు. యాకోబు బయలుదేరి తూర్పు జగల దేశమునకు ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యాకోబు బయలుదేరి వెళ్ళాడు. అక్కడే ఉండి నేనే కదా దీవించబడిన వాడు, నేనే కదా చిన్న పెద్దవాడి కంటే చిన్నవాడు. అక్కడ మనం గమనించినప్పుడు అక్కడ అతని పెద్ద జన్మకు నేను వాక్యం రాయబడింది కదా, కాబట్టి చిన్నవాడికి దోషంతో రాయబడింది కదా, కాబట్టి ఇక్కడ నేను ఇక్కడే ఉంటాను అని ఎంత మాత్రం కూడా అతను భీష్మించుని కూర్చోలేదు. అక్కడ ఒక మాట రాయబడింది, తన తర్వాత తండ్రి అయిన ఇస్సాకు కూడా చెప్పాడు. ఇస్సాకు కూడా అర్థమైంది. ఇస్సాకు కూడా చూడండి 28:1 రావడానికి ప్రయత్నం చేస్తుంది, అప్పుడు అర్థమైనట్టు ఉంది ఇస్సాకునకు. అందుకు ఇప్పుడు ప్రేమతో పిలిచారు తన చిన్న కుమారుడిన యాకోబుని, పిలిచి నువ్వు వెళ్ళు, నీ మామయ్యన లాబానింటికి వెళ్ళు, అక్కడే నువ్వు ఒక కుమార్తెను వివాహం చేసుకో అని ఆ క్షేమాన్ని ఇచ్చి క్షేమ సమాధానం చెప్తున్నాడు. ఇస్సాకు నుండి వెళ్ళిపోవడం అంటే సామాన్య విషయం కాదు. ఇస్సాకును విడిచిపెట్టి కుమారుడు యాకోబు విడిచిపెట్టి వెళ్ళడం అంటే అసలు అది నిజంగా ఎవరు కూడా వెళ్ళే అంత పరిస్థితి లేదండి. యాక్చువల్గా ఎందుకు వెళ్ళాలి నేను, వెళితే వాడు వెళ్ళాలి, లేకపోతే నేనే కదా వాక్య ప్రకారంగా చూస్తే నేనే కదా పెద్దవాడిని, నేనే కదా దీవించబడిన వాడిని, నేనే కదా బలిష్టమైన జనమవుతాను అని యాకోబు కూర్చుంటే తన తమ్ముడైన యాకోబును చంపుదామని ఆలోచన ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో గమనించండి యాకోబు బయలుదేరి తూర్పు జల్ల దేశానికి వెళ్ళాడు. 29:1 మనం ఆలోచన చేయడానికి ఇంత చరిత్ర మనకు అర్థం కావాలి. 29:1 చదివిస్తే అది పెద్ద విషయం అనిపించింది, కానీ బయలుదేరి తూర్పు జల్ల దేశానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు, బయలుదేరి ఎలా వెళ్ళాడు, ఎవరు మూటమూడు సదుకు వెళ్ళాడా, అంత అవకాశం ఇచ్చాడు ఏషావు. ఆ మూటమూళ్ళు సర్దుకున్న లోపలనే ఏం పట్టుకెళ్ళిపోతున్నారు ఏంటని చెప్పేసి తమ్ముడి మీద పడి చంపివేసేంత మనిషి దొంగ చాటుగా అక్కడ అంటున్నాడు. పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం, ఇంకా పారిపోవడమే అంటే మీరు గమనించగలిగితే ఈ రోజు పిల్లలు నీవు నేను కూడా మనము ఆలోచన చేస్తే
తన అన్నయ్యని యేసు అవునకు వాక్య సత్యము. ఒకవేళ నువ్వు పట్టుబిడిపడ్డారు, కొంతమంది ఏమంటారు పట్టుబిడిపడ్డారు, కొంతమంది ఏమంటారు అంటే తెగేదాకా లాగొద్దు అంటారు. అంటే ఇప్పుడు యాకోబులో గొప్ప మనస్తత్వాలు మనం చూసినప్పుడు తండ్రి చేత దీవించబడ్డాడు, కేవలం పలుకులు మాత్రమే, నోటి మాటలు మాత్రమే, కానీ ఏమీ లేదు, ఇక ఏమీ ఉండదు, ఇక కేవలం తండ్రి యొక్క దీవెన ఆశీర్వాదం అంతే. వెళ్ళిపోంటే వెళ్ళిపోయాడు, ఏమి పట్టుకుని వెళ్ళా, ఏమి పట్టుకుని వెళ్ళా. కానీ ఇస్సాక ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం ఒక మాట రాయబడి ఒక మాట రాస్తాం, 7వ వచనం చూద్దాం సార్. 7వ వచనం చూస్తే 28వ అధ్యాయంలో యాకోబు తన తల్లిదండ్రుల పునరాముడుకు వెళ్ళిపోయిన యేసావు తెలుసుకున్నప్పుడు, ఆ తర్వాత యేసావు ఎందుకు మనం చూసినప్పుడు దైవంలో అధికారంలోనే యేసావు తన తమ్ముడైన యాకోబును కలుసుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం 33వ అధ్యాయంలో. అంటే 33వ అధ్యాయంలో యేసావు మరలా ఎందుకు కలవడం జరిగిందంటే అర్థమైనప్పుడు యేసావుకి, అంటే మీరు గమనించగలిగితే 27వ అధ్యాయంలో అతను అనుకున్నాడు నా తమ్ముడు చెప్పాక అనుకున్నాడు. 33వ అధ్యాయంలో తెలియక నీ సోదరులు కావచ్చు, నీ ఇంటి వాళ్ళు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నువ్వు చెప్పాడు. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అనమాట, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అంటే తన అన్న చేతుల్లో తమ్ముడు చనిపోతే ఇంకా దేవుడికి ప్రణాళిక ఉద్దేశం బలిష్ఠుడే. ఎలాగ బలిష్ఠుడని చెప్తున్నాం మనం, రిబ్కా గర్భంలో ఉండగానే దేవుడు రిబ్కాతో మాట్లాడిన మాట, ఇదిగో రెండు జనపదములు కలవు బలిష్ఠం, ఒకడు ఒక జనపదము కంటే మరొక జనపదము ఏమవుతున్నాడు, బలిష్ఠమైన జనము, నువ్వు బలమైన వాడే యాకోబు. అందుకనే యాకోబునకు పేరు మార్చడంలో ఉన్న ఉద్దేశం అంటే ఇస్రాయల్ అంటే దేవుడితో తన తల్లిదండ్రుల మాట విన్నాడు. ఒక అతని ఉద్దేశం ఎలా ఉంటుంది, ఇంత ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళా, ఇదంతా కూడా విడిచిపెట్టి మరి నేను వెళితే నేను బయటకు వెళ్తే మళ్ళీ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వెళ్లాల్సిన అవసరం ఉందా, పోరాడితే అక్కడే కూర్చుంటే. అంటే ఆలోచన చేస్తే యాకోబు బలిష్టమైన వాడు, బలిష్టమైన జనమని దేవుని చేత దీవించబడిన వాడు, అటువంటి వాడు దేవుని మాట నెరవేర్చబడటానికి మన జీవితంలో దేవుని యొక్క వాక్యము అది ఫలింపచేయడానికి ఈరోజున యాకోబు ఆనాడు యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశానికి వెళ్ళాడు. ఈరోజు పిల్లలు ఎక్కడికి ఆ ప్లేస్ తెలుసా, అతను ఎక్కడ ఉంటున్నాడు, ఇవన్నీ కూడా అడుగుతున్నాడు, వచ్చేసాడు వెళ్ళడం వెళ్ళాడు, కానీ అతనికి తెలియని వాడు ఉన్నాడు తెలుసుకుంటున్నాడు. అంటే అంత కర్మ ఎందుకంటే అంటారు కొంతమంది, ఏ తన తండ్రి దగ్గర ఉండిపోతే ఏమవుతును, జరగకూడని నష్టం జరుగుతుందేమో, తద్వారా దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడకుండా ఇతడే ఏం చేస్తాం మనం, అబ్బా యాకోబు ఏం చేస్తారు, అడ్డుగా నిలుస్తాడేమో. ఈరోజు నీవు నేను కూడా నీ ద్వారా నీకు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానం కూడా అబ్రాహాము కూడా ఇచ్చిన ఆశీర్వాదమును దయచేయుగా అని అతను దీవించాడు. అంటే ఇస్సాకు దేవుడికి ప్రణాళిక కలిగిన వాడిగా ఉండి తన కుమారుడికి తెలియజేస్తున్నాడు దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలి. గడిచిన సంవత్సరంలో మన జీవితంలో నుండి దేవుడికి ఉద్దేశాలు, దేవుడికి ఉద్దేశాలు, దేవుడికి మాటలు మన జీవితంలో నెరవేర్చబడడానికి మనం ఎంతవరకు సాధించాం. ఈ నూతన సంవత్సరంలో నుండైనా ఇప్పటికే ఒక వారం గడిచిపోయింది, 2వ వారం వచ్చేసింది. ఈ 2వ వారం నుండైనా వాక్యం నుండి మీరు నేను కూడా దేవుని మాటలు నెరవేర్చబడడానికి, దేవుని ఉద్దేశం అనేక మందికి తెలియబడడానికి, ఆ మాటల నెరవేర్పు కొరకు నీ వంతుగా నీవు గనక ప్రయత్నిస్తే దేవుడు ఖచ్చితమైన ఫలితాన్ని నీకు దయచేస్తాను. దేవుడిని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను విడువడు ఎడబాడు. ఇస్సాకు ఎన్నో యాకోబు ఎన్నిటిలో విడిచిపెట్టేస్తాడు, కేవలం ఎవరికోసమట, తన తల్లిదండ్రుల మాట విన్నాడు. ఏమన్నాడు ఆ తల్లిదండ్రుల మాట ఏంటి, ఎన్నైనా చెప్పచ్చండి కానీ అనిపించడం తెలుస్తుంది అంటారు కొంతమంది క్రైస్తవమే, దేవుని పిల్లలమే, అలా ఆశ్రయించాడు దేవుడు. అయితే మనము చేయవలసిన కాబట్టి ఆయన వాక్య నెరవేర్పు కొరకు ప్రయాసపడాలి, కొంచెం కష్టపడాలి, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇతరులలాగా మనము ఒకళ్ళు అన్యుల్లాగా మనం ప్రవర్తిస్తే మనకని అన్యులకి తేడా ఏముంది, కొంచెం కష్టం అనిపిస్తుంది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది దేవుని వాక్యం నెరవేర్చడానికి, దేవుని మాటలు అనుసరించడానికి ఎంత కష్టమో, ఎంత కష్టం అంటే ఇంకా చెప్తే కొంచెం ఇబ్బంది పడుతుంది కదా, చాలా కష్టం అండి, చాలా కష్టం. అంటే దేవుని మాటలు మనకు ఎలా ఉంటాయి, కష్టంగా ఉంటాయి, ఇష్టంగా ఉండవు.
కష్టంగా ఉంటాయి, ఇష్టంగా ఉండవు. కానీ ఎంత కష్టంగా ఉన్నా ఆ దేవుని మాటలను అనుసరిస్తే, దేవుని మాటలను వెంబడిస్తే,